నువ్వు ఆలోచించాల్సిన విధానం ఇది కాదయ్యా. భవనానికి పునాది వేసినట్టుగా పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి పెడదామని అనుకోక, పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆశయాలు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెడితే ఇది ఉండే భవనం కాదు, కూలిపోతుంది. ఇది భౌతికమైన పునాది వేరు, నైతికమైన పునాది వేరు. భౌతికమైన పునాదికి వస్తువులు బలంగా ఉంటాయి, నైతికమైన పునాదికి మనస్సు బలంగా ఉంటుంది. వస్తువులు ఉండవు అక్కడ. వస్తువును కోరుతున్నాము అంటే మనస్సు బలహీనపడింది, గుర్తుంచుకోవాలి. ఏ వస్తువునైనా మనం కోరుతున్నాము అంటే మనస్సు బలహీనపడింది. మన ఆనందం మన సుఖం మరొకరి మీద ఆధారపడింది అంటే మనం బానిసలం అయిపోయినట్టు లెక్క. నా సుఖానికి నేనే మూలము అన్నారంటే ఆయన రామకృష్ణ పరమహంస, ఆయన వివేకా.